తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో రికగ్నైజ్డ్ స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ను ఆయన ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో 1000కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నిరంతరం తరగతి గదులు పరీక్షలకు సిద్ధం కావడం వంటి ఒత్తిడ్ల నుండి విద్యార్థులకు క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని సూచించారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడం పట్ల రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్రధానంగా రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు అగస్టన్ గారు, జనరల్ సెక్రటరీ సుధాకర్ గారికి, ట్రెజరర్ కుతుబుద్దీన్ గారు, అడ్వైజర్ వివి రావు గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా బాలరెడ్డి గారు, ఉమా మహేశ్వర్ గారు, ప్రశాంత్ గారు, యాదయ్య గారు, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ, ప్రత్యేకించి పీటీ టీచర్స్ అందరికీ పాత్రికా మిత్రులకు అభినందనం తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం మరి ప్రధానమైనటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా, కరోనా వైరస్ వచ్చి ఒక 2 సంవత్సరాలు స్పోర్ట్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చేసే పరిస్థితి లేకపోవడం, మళ్ళీ తిరిగి కరోనా మహమ్మారిని జయించిన తర్వాత ఇక్కడికి పంపిస్తున్నారు, మరి డెఫినెట్ గా ఆశయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బ్రహ్మాండమైనటువంటి చదువు చదువుకొని తప్పకుండా మీ యొక్క పేరెంట్స్ తో పాటు స్కూల్ గాని ఈ సమాజానికి గాని మరి పేరు తెచ్చే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఈ క్రీడని మనం ప్రారంభించుకోవడం, మరి ఈ క్రీడలో అనేకమైనటువంటి గేమ్స్ ఉన్నాయి. ఈ రోజు క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, స్కిప్పింగ్ కానివ్వండి, చెస్, రన్నింగ్, టగాఫర్, ఈ విధంగా అనేకమైనటువంటి గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ గేమ్స్ లో మీరు పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా ఈ 3 రోజులు ఎంజాయ్ చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కరోనా వైరస్ వచ్చి మరి 2 సంవత్సరాలుగా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని పార్టిసిపేట్ చేయలేకపోయారు. బట్ ప్రపంచంలో మనం ఎవరో ఊహించలే, మాస్కులు పెట్టుకొని తిరగాలి లేకపోతే ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి మనం ఎప్పుడు కూడా ఊహించలే. బట్ ఈరోజు మరి భగవంతుడి దయ వల్ల, మరి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరించడం వల్ల ఈరోజు ఆ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం, మరి ఈరోజు మనం రెగ్యులర్ లైఫ్లోకి రావడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ, చిన్నారులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నవంబర్లో ఉన్నాం, నెక్స్ట్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఎండింగ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరానికి అడుగుతున్నటువంటి శుభతరుణంలో మీ అందరికీ మరొకసారి ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇండియా ప్రౌడ్ సిటిజన్స్ అండ్ మేక్ అవర్ స్టేట్ బంగారు తెలంగాణ. ఐ రిక్వెస్ట్ సార్ టు కైండ్లీ వేవ్ ద ఫ్లాగ్ ఆఫ్ అండ్ గివ్ అ వెరీ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ వి విష్ యు ఆల్ గుడ్ లక్ అండ్ గాడ్స్ బ్లెసింగ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ద స్పోర్ట్స్ మీట్స్ ఈజ్ ఓపెన్ ఫర్ 3 డేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చాలా వంద